అంటే ఎవరో ఒకరు కూటమిలోనే ఉంటే రూలింగ్ చేయొచ్చు, లీడింగ్ పార్టీ గెలుస్తుందని ఒక అపోహ అలా వచ్చేసింది సార్. ఇక్కడేమో ఏ కూటమిలో లేకుండా బీఆర్ఎస్ ఓడిపోయింది, అక్కడేమో ఏ కూటమిలో లేకుండా వైసీపీ ఓడిపోయింది. అంటే కూటమిలో ఉంటేనే గెలుస్తారా ఏ పార్టీ అయినా? అది పాయింట్ గానే కాదు, ఇది నా ఉద్దేశంలో కరెక్ట్ కాదు. ఈ రెండు వారితో కలిసి ఉంటే వస్తుంది అంటే అధికార కోసం, మనం నమ్ముకున్న విశ్వాసం మీద పోరాటం చేయడానికి రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఆ కమిటీ ఒకటి ఉండాలి కదా, అది గుర్తించాలి జనం. సరే ఇది దేశ రాజకీయాలు, ఈ కూటమి ఆ కూటమి, వీళ్ళు ఏం చేయలేరు అని అనుకున్నారు. కానీ ఇదే 8 మందిని బీఆర్ఎస్ వాళ్ళకి అవకాశం ఇస్తే పార్లమెంటు ఎలా ఉండేది తెలంగాణ విషయంలో? ఇప్పుడు వీళ్ళకిచ్చారు వీళ్ళకిచ్చారు, మొదటి కార్యక్రమాలు ఏమున్నాయి? నేను చెప్పాను, బీజేపీ మంత్రి 10 సంవత్సరాలు ఏం చేయకుండా మంత్రిగా ఉన్నారు, అధికారంలో ఉన్నారు ఢిల్లీలో. ఇప్పుడు 8 మంది వచ్చిన తర్వాత మొదటి చర్య తెలంగాణ ఇంట్రెస్ట్కి వ్యతిరేకంగా, ఇది ఆయనే ఎవరు ముఖ్యమంత్రి, మొదటి మాట ఆంధ్రప్రదేశ్కు స్పెషల్ స్టేటస్. ఈ ఆలోచనలు ఉన్న వాళ్ళతో తెలంగాణ బాగుపడుతుందా? అందుకోసం అది ఈ తాత్కాలిక ఏర్పాటు, ఇది రాజకీయ ఒప్పందాలు, అవసరాల కోసం అవకాశం కోసం చేసే ఒప్పందం. ఓకే అవుతాయి కాదన్న, అటువంటి అప్పుడు బీజేపీ 1984 2 సీట్లు, బీజేపీ 1952 జనసంగతి 3 స్థానాలు వచ్చాయి, 3 స్థానాల నుంచి అధికారంలోకి రాలేదా? అదే వాజ్పేయి మసలైన వ్యక్తే కదా. సరే రాజకీయాలు వేరైనా, పార్టీ వేరైనా, నమ్ముకున్న సిద్ధాంతాలు వేరైనా, వ్యక్తి అయితే మంచోడే కదా. ఇండియా షైనింగ్ అనే నినాదం వచ్చిందా? మరి ఎందుకు సూర్యుడస్తం ఇచ్చిండు? అంటే రాజకీయాలు వేరు తాత్కాలికం. అదే ఇందిరాగాంధీ ఒక్క పదం తోటి ఎమర్జెన్సీ మొత్తం దేశం అంతా అధికారం కోల్పోయారు. తర్వాత 2.5 సంవత్సరాల్లో పుట్టిన అదే దేశ ప్రజలు, దేశమంతా ఒక్కటై దించిన వాళ్ళు అదే ప్రజలు 2.5 సంవత్సరాల్లో మళ్ళీ నువ్వు తప్ప నీ తప్పరం మెరుగు అని మళ్ళా గదం తెలుస్తుంది. ఇవి రాజకీయాలు, పొత్తులు రాజకీయాలు. టీఆర్ఎస్ తో కాంగ్రెస్ పొత్తు పెట్టుకోలే, అదే టీఆర్ఎస్ మళ్ళీ తెలుగుదేశంతో పెట్టుకోవాల్సిన అవసరం ఏర్పడదు కదా కాంగ్రెస్ ఆలస్యం చేస్తే దెబ్బగొట్టడానికి. అవును కదా, ఈ రాజకీయాలు ఎత్తుగడలు వేరు, ప్రజలు ప్రాంతాలు అభివృద్ధి సంక్షేమం ఇది వేరు. దాని గురించి అకుంఠిత నేను పట్టుదల ఉండి ఆ కమిట్మెంట్ ఉండాలి తప్ప ఇవన్నీ తాత్కాలికంగా ఏర్పాటు చేస్తాం. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జీఆర్టీవీ. హాయ్, దిస్ ఇస్ మోనికా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ జీఆర్టీవీ.